చాలా మంది నాయకులు ఉన్నారు, చాలా మంది రాజులు వచ్చారు, కానీ శాశ్వతంగా గుర్తుపెట్టుకునే రాజు గౌతమి పుత్ర శాతకర్ణి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మద్రాసీలు అని పిలువబడుతున్నటువంటి తెలుగు వారిని, ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉంది, తెలుగు జాతి ఒకటి ఉంది అని తెలిసినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు, వారి కొడుకుగా 100వ చిత్రానికి బాలకృష్ణ గారు తెలుగు ప్రజలందరికీ చరిత్రలో చిరకాలం గర్వంగా గుర్తుండిపోయే విధంగా శాతవాహన శకానికి సంబంధించినటువంటి కథావస్తువు తీసుకొని 100వ చిత్రాన్ని నిర్మించి తలపెట్టడం చాలా సంతోషం. ఈ గౌతమి పుత్ర శాతకర్ణి అంటే ఈయన శారీవాహన మహారాజు. శారీవాహన మహారాజుల్లో ఈయనకెందుకంత ప్రత్యేకత అంటే ఈ వాయవత్తు భారతదేశాన్నంతా కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈ మూడు సముద్రాల నడుమ, అరేబియా సముద్రం కావచ్చు, బంగాళాఖాతం కావచ్చు, హిందూ మహాసముద్రం మధ్యలో గుర్రం మీద తిరిగి దేశాన్ని జయించి భారతదేశానికి ప్రథమ చక్రవర్తి, తెలుగు చక్రవర్తి శారీవాహనుడైనటువంటి యొక్క ఈ గౌతమి పుత్ర శాతకర్ణి. మొట్టమొదటిసారిగా తల్లి పేరు పెట్టుకున్న రాజు శాతకర్ణి. అంత మునుపంతా మగవాళ్ళ పేర్లు పెట్టుకునేవాళ్ళం. ఇంటి పేరు, తండ్రి పేరు పెట్టుకునే దగ్గర నుంచి కాదు, తల్లికి గౌరవం ఇవ్వాలి, మహిళలకు గౌరవం ఇవ్వాలని మొట్టమొదటిసారిగా చరిత్రలో గౌరవం ఇచ్చిన వ్యక్తి శాతకర్ణి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గౌతమి పుత్ర శాతకర్ణి బాలకృష్ణ గారి 100వ చిత్రం ఖచ్చితంగా 200 రోజులు ఆడుతుందని మాత్రం చెప్పగలను. సోదరులు, మిత్రులు, బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ ఒక కోరిక ఉంది నాకు. సినిమా పూర్తయిన తర్వాత మొట్టమొదటి బ్యాచ్ లో నాకు కూడా సినిమా చూపెట్టాలని కోరుకుంటూ, కలిసి వచ్చే సమయం వచ్చినప్పుడు ఏ విధంగా ఒక్కొక్క ఇష్యూ వస్తుంటే కృషి గారు చూసి అక్కడి నుంచి ఒక ప్రేరణ తీసుకుని అమరావతి పైన రీసెర్చ్ చేసి ఈరోజు గౌతమి పుత్ర శాతకర్ణి పిక్చర్ తీశారంటే తెలుగు వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది, అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. జై గౌతమి పుత్ర శాతకర్ణి. జన్మభూమికి తగిన తనయుని వన్న వన్నన పొంగ.